వెల్కమ్ టు హెడ్లైన్ స్టోరీ. ప్రపంచ దేశాలను కాలసర్పంలో కాటేస్తున్న కరోనా ఇప్పుడు తెలుగు నాట కూడా అడుగుపెట్టింది. దాదాపు 70 దేశాల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉండడంతో ఈ ప్రాణాంతక వైరస్ను అదుపు చేసేందుకు భారత్తో సహా ఆయా దేశాలు నడుం బిగించాయి. దీంతో కరోనాపై పోరాటం చేస్తున్న దేశాలకు అండగా ఉంటామంటోంది ప్రపంచ బ్యాంక్. సుమారు 12 బిలియన్ల డాలర్లు సహాయం అందించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ ప్యాకేజీ తరహాలో ఆయా దేశాలకు ఈ నిధులను ఖర్చు చేయనుంది. తాము ఇచ్చే నిధులతో అభివృద్ధి చెందుతున్న దేశాలు పబ్లిక్ హెల్త్ వ్యవస్థను పటిష్టం చేయాలని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో అసలు కరోనా వైరస్ లక్షణాలు వ్యాధి వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈరోజు హెడ్లైన్ స్టోరీలో చూద్దాం. ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా. చైనాలో ఉద్భవించిన కరోనా కోవిడ్ మహమ్మారి ఇప్పుడు 70 దేశాలను చుట్టుముట్టింది. ఈ వైరస్ ఇప్పటి వరకు 3,190 మందిని పొట్టన పెట్టుకోగా మరో 92,000 మంది బాధితులు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కరోనాతో చైనాలో 2,981 మంది మృతి చెందగా వైరస్ నిర్ధారణ అయిన కేసులు 80,270కు చేరాయి. ఇక ఇటలీలో అత్యధికంగా 79 మంది కరోనాకు బలి కాగా 2,502 మంది చికిత్స పొందుతున్నారు. ఇరాన్లో 77 మరణాలు సంభవించగా 2,336 మందికి కోవిడ్ సోకింది. ఇటు సౌత్ కొరియాలో 32 మంది చనిపోగా 5,328 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు స్పెయిన్లో తొలి కరోనా కేసు నమోదైంది. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని సౌదీ సర్కార్ 4 వారాల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ఇక భారత్లో కూడా కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాను ఎదుర్కోవడానికి అన్ని మంత్రిత్వ శాఖలు అప్రమత్తమయ్యాయన్నారు ప్రధాని. ఇక తెలంగాణలో కోవిడ్-19 భయం పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. గాంధీ హాస్పిటల్లో 47 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తే 45 మందికి వైరస్ లేదని నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటనను విడుదల చేశారు. మరో 2 సంబంధించిన శాంపిల్స్ను పూణేకి పంపించామని తెలిపారు. అందులో ఒకరు ఇటలీ నుంచి వచ్చిన విదేశీ వ్యక్తి అని మంత్రి ఈటెల వివరించారు. మరొకరు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన వ్యక్తితో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి అని చెప్పారు. పూర్తి స్థాయి నిర్ధారణ కోసమే వారిద్దరి శాంపిల్స్ పూణేకు పంపించామని ఈటెల తెలిపారు. నిర్ధారణ జరిగే వరకు మీడియా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ పాజిటివ్గా ఉన్న వ్యక్తి గాంధీ హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డులో ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మంత్రి ఈటెల పేర్కొన్నారు. మరోపక్క హైదరాబాద్లోని కార్పొరేట్ సంస్థలకి కోవిడ్-19 భయం పట్టుకుంది. అనేక సంస్థలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మైండ్ స్పేస్లో ఉద్యోగుల్లో ఒకరికి కోవిడ్-19 సోకిందని తేలింది. దీంతో ఉద్యోగులకి మైండ్ స్పేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చింది. వైరస్ మరికొందరికి సోకకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఉద్యోగులకు పంపించిన ఈమెయిల్లో పేర్కొన్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్ను భయపెడుతోంది. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని క్వారంటైన్లో అబ్జర్వేషన్లో ఉంచారు. కరోనా వైరస్ ముప్పు భయపడుతున్న వేళ తాను ఈ ఏడాది హోళీ వేడుకల్లో పాల్గొనడం లేదని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు భారీగా ఒకే చోట గుమ్మికూడదని నిపుణులు సూచించారు. అందుకే తాను ఈ ఏడాది హోళీ వేడుకల్లో పాల్గొనొద్దని నిర్ణయించుకున్నానని ప్రధాని తెలిపారు. ప్రధాని మోడీ నిర్ణయంతో దేశ ప్రజలు కూడా హోళీ వేడుకలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో హోళీ పండుగను ఘనంగా నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. భారత్లో మొత్తం 28 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 16 మంది ఇటలీ పర్యాటకులు కాగా మిగతా వారు భారతీయులు. కేరళకు చెందిన 3 గతంలో కరోనా వైరస్ సోకగా వారికి నయమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని విమానాశ్రయాల్లో తనిఖీలు ముందస్తు చర్యలు చేపట్టాం.
విదేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేస్తున్నాం. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఉండే ప్రదేశాలను శుభ్రం చేయించాం. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రదేశానికి 3 కిలోమీటర్ల వరకు శుభ్రత చర్యలు చేపట్టాం. ఢిల్లీలో మరిన్ని ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్లో సంఖ్య పెంచాలని ఆదేశించాం. ఇరాన్లో కూడా ఒక ల్యాబ్ ఏర్పాటుపై ఆలోచిస్తున్నాం. ఇరాన్ నుంచి వచ్చే వారికి ఇక్కడే పరీక్షలు చేసి తీసుకువస్తే బాగుంటుందని భావిస్తున్నాం అని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇక దేశంలో ఇప్పటి వరకు 28 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఢిల్లీలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబానికి కరోనా సోకినట్లు గుర్తించామన్నారు. ఆగ్రాలో నివసిస్తున్న 6 కరోనా సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. కేరళలో 3, ఢిల్లీలో 1, తెలంగాణలో 1, 16 మంది ఇటాలియన్లతో పాటు డ్రైవర్కు కరోనా సోకిందని పేర్కొన్నారు. ఇటలీ నుంచి వచ్చిన పర్యాటకులను ITBP క్యాంపులో నుంచి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం ఇప్పటి వరకు 28 మందికి కరోనా వైరస్ సోకినట్లు సమాచారం అందిందని, అనుమానితుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి 88 మందిని కలిసినట్లు తేలిందన్నారు. విదేశీయులు వెనక్కి వెళ్లాలన్న ఆయా దేశాలు రానివ్వడం లేదని, అలాంటి వారిని ప్రత్యేక క్యాంపుల్లో ఉంచుతున్నామని తెలిపారు. భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ ఇక అటు ఏపీలోనూ కోవిడ్ ఆందోళనలు పెరుగుతున్నాయి. విజయవాడలో ఓ వ్యక్తి కరోనా వైరస్ లక్షణాలతో హాస్పిటల్లో చేరారు. ఇటీవలే అతడు జర్మనీ నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి విజయవాడ వచ్చాడని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం అతన్ని ప్రభుత్వ హాస్పిటల్లోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతడి రక్త నమూనాలను హైదరాబాదు పంపామని తెలిపారు. జలుబుతో బాధపడుతున్న సదరు వ్యక్తి కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో హాస్పిటల్కు వచ్చాడని డాక్టర్లు తెలిపారు. అతడిలో కరోనా వైరస్ లక్షణాలు లేవన్నారు. టెస్టులకు సంబంధించిన ఫలితాలు 2 రోజుల్లో వస్తాయని డాక్టర్లు చెప్పారు. ఇది అనుమానిత కేసు కూడా కాదన్నారు. అతడు విమానయానం చేసిన కారణంగానే జాగ్రత్తలు తీసుకుంటున్నామని, 3 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచుతామన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడిలో కరోనా లక్షణాలు కల్పించాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన ఆ యువకుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా ఇటీవలే దక్షిణ కొరియా వెళ్లి వారం కిందటే తిరిగొచ్చాడు. అతడికి కరోనా సోకి ఉండొచ్చనే అనుమానంతో కాకినాడ GGHకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అధిక జనాభా, అంతంత మాత్రంగానే ఉన్న ఆరోగ్య వ్యవస్థ, అధిక శాతం వలసల కారణంగా ప్రత్యేకంగా భారత్కు కరోనా వైరస్ ముప్పు ఎక్కువ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత నెలలో 3 కేసులు నమోదు కాగా 2 రోజుల కిందట 2 నమూనాల్లో పాజిటివ్గా తేలింది. ఇప్పుడు మొత్తం 28 కేసులు నమోదయ్యాయి. అనుమానిత లక్షణాలున్న వారు పర్యవేక్షణలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం భారత్లో 28 కరోనా కేసులే గుర్తించినా ప్రపంచంలోని మిగతా దేశాల్లో వేగంగా కోవిడ్ విస్తరించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం చేసింది. అమెరికాలో జనసాంద్రత తక్కువగా ఉండడంతో వైరస్ వేగంగా విస్తరించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అదే భారత్లో అధిక జనసాంద్రత, దీర్ఘకాలిక అరకొర నిధులతో సాగుతున్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ దీనికి అధిగమించగలదా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్లో దీని వ్యాప్తి వేగంగా ఉంటుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం వైరస్ అదుపులోనే ఉంది, పర్యవేక్షణ కొనసాగుతోంది, ప్రభావవంతమైన చికిత్స జరుగుతోంది. కానీ ఒకవేళ ఇతర అంటువ్యాధులతో కలిసి వ్యాపిస్తే నిరోధించడం చాలా కష్టమవుతుందని అంటున్నారు. భారత్లో చదరపు కిలోమీటర్కు 420 మంది నివసిస్తుంటే చైనాలో ఇది 148 మందిగా ఉంది. ముంబైలో ధారావి, మురికివాడ లాంటి ప్రదేశాల్లో శ్వాస తీసుకున్నా, మాట్లాడినా, దగ్గినా లేదా తుమ్మినా విడుదలయ్యే వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అటు పాకిస్తాన్, బంగ్లాదేశ్లకు కూడా ముప్పు పొంచి ఉంది. ఈ 2 దేశాలు ఆరోగ్య సంరక్షణ కోసం భారత్ కంటే తక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నాయి. చైనా మాదిరిగానే ఇండియాలోనూ అంతర్గత వలసలు అధికం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉపాధి కోసం వేరే ప్రాంతానికి 450 మిలియన్ల మంది తరలి వెళ్లారు. ప్రతిరోజు గ్రామాల నుంచి అనేక మంది పట్టణాలకు పని మీద వెళుతూ ఉంటారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి హుబే ప్రావిన్స్లను చైనా దిగ్బంధనం చేయడంతో దీని ప్రభావం కొంత కనిపించింది. అయితే భారత్లో ఇది సాధ్యం కాదని జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివేకానంద్ జూత్ అన్నారు. ఒకవేళ వైరస్ ఒక వ్యక్తికి సోకితే అది ఆరోగ్యవంతులకు వేగంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు.
ఇప్పటికే ఇట్టి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆరోగ్య రంగంపై కూడా ప్రభుత్వం చేసే ఖర్చు ప్రపంచ సగటు కంటే తక్కువగానే ఉంది. జీడిపిలో ఇది కేవలం 3.7% మాత్రమే. ప్రజారోగ్యం కోసం చేసే ఖర్చు తక్కువగా ఉండటం వల్ల ప్రైవేటు హాస్పిటల్స్లో బిల్లులను భరించలేక ప్రభుత్వ హాస్పిటల్స్కు భారీగా జనం క్యూ కడుతున్నారు. అంతర్గత వలసలు, అధిక జనసాంద్రత, అంతంత మాత్రంగా ఉన్న ఆరోగ్య వ్యవస్థ భారత్కు సవాల్గా పరిణమించాయని చెప్పక తప్పదు. కాబట్టి వైరస్ విషయంలో ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కరోనా వైరస్ ఇప్పటికే వ్యాప్తి చెందుతున్న దేశాల కంటే భారత్, దక్షిణాసియాలోని పొరుగు వారికి ప్రస్తుత వాతావరణం వల్ల కొంత ప్రయోజనం కలుగుతోంది. చల్లగా పొడి వాతావరణంలో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. అందుకే శీతాకాలంలో స్వైన్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉపఖండంలో వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో వైరస్ కూడా తగ్గుముఖం పడుతోంది. కరోనా బారిన పడిన వారికి జలుబు, దగ్గు, తీవ్రమైన గొంతు నొప్పి, శ్వాస తీసుకోలేని పరిస్థితి, తలనొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలుంటాయి. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరి వ్యాప్తి చెందుతోంది. కరోనా సోకకుండా ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ లాంటివి ఇంకా అందుబాటులోకి రాలేదు. దీనికోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ప్రజలు రోగ నిరోధక శక్తి తగ్గకుండా మంచి ఆహారం తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తగ్గితే కరోనా సోకిన వారికి న్యూమోనియా కూడా వచ్చే ప్రమాదం ఉంది. కరోనా వచ్చిన వారు తుమ్మినప్పుడు, తుంపర్లు పడినా, వస్తువులపైన వైరస్ కనీసం 4-5 రోజులు బతికే ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దీని లైఫ్ కొంత తగ్గుతుంది. అయితే చల్లటి వాతావరణంలో అయితే దీని జీవితకాలం 9 రోజుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు అధ్యయనంలో తేలింది. కోవిడ్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచంలోకెల్లా ప్రజావైద్యం, సాధన సంపత్తి, యంత్రాంగాన్ని పరుగులెత్తించే వ్యవస్థలు పటిష్టంగా ఉన్న చైనాయే తల్లడిల్లిపోతుంది. మానవాళి చాలా విపత్తుల్ని ఎదుర్కొంది. వీలైనంత త్వరలోనే ఈ వైరస్ ఉధృతికి అడ్డుకట్ట తప్పదు. ఆ టైం వచ్చేదాకా ఈ అవస్థలు తప్పవు. అయితే కొన్ని వందలు, వేల రకాల వైరస్లు మనపై దాడులు చేస్తూనే ఉంటాయి. దీన్నే ఎందుకంత ప్రాణాంతక ప్రమాదంగా పరిగణిస్తున్నాం? నిజంగా ఇతర వైరస్లతో పోలిస్తే కరోనా వైరస్ అంత డేంజరా? సోషల్ మీడియా హడలెత్తిస్తున్న స్థాయిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? అసలు కరోనా వైరసే కొత్త. ఏ ఏ మార్గాల్లో వ్యాపిస్తుంది, ఏ ఏ వాతావరణ స్థితుల్లో వ్యాపిస్తుంది అనే విషయంలో ఎవ్వరికీ స్పష్టత లేదు. సాంప్రదాయ పద్ధతుల్లో వైద్యం పైన బోలెడు సలహాలు వినిపిస్తున్నాయి. అవన్నీ కరోనా వైరస్పై నిర్ధారించబడిన శాస్త్రీయ చికిత్సలు కావు. సోషల్ మీడియాలో రకరకాల సలహాలు, సూచనలు వైరస్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అందులో అధిక శాతం ఫేక్. శుభ్రత విషయంలో కొన్ని సలహాలు మాత్రమే అనుసరణీయం. నిజానికి కరోనాకు విరుగుడు వ్యాప్తిని అరికట్టడమే. అందుకే ఈ క్వారంటైన్లు, ఐసోలేషన్లు, అనుమానిత వ్యక్తులకు పరీక్షలు, కేరళ ఆ మధ్య నిఫా వైరస్ ప్రబలినప్పుడు అనూహ్యమైన ప్రణాళికతో దాని వ్యాప్తిని అరికట్టింది. అక్కడ ప్రజావైద్యం పటిష్టంగా ఉండి కమిట్మెంట్ ఉన్న సిబ్బంది కారణంగా నిఫాపై గెలిచింది. కరోనాకు అదే కరెక్ట్ విరుగుడు. ఇక మరణాల రేటుపై అసలు విషయం చెప్పుకోవాలి. చూశారు కదా, ఇప్పటిదాకా చోటు చేసుకున్న కరోనా మరణాలను, ఇప్పటికే మనకు పీడగా మారిన వైరస్ మరణాలను పోల్చే శాస్త్రీయ విశ్లేషణ ఇది. సీజనల్ ఫ్లూ, మీజిల్స్, ఎబోలా, హెచ్ఐవి, చికెన్ గున్యా వంటి వైరస్లతో సంభవించే మరణాలతో పోలిస్తే కరోనా మరణాల సంఖ్య స్వల్పం. ఇప్పటికే అలాంటి బోలెడు వైరస్లను మనం మొత్తం నిర్మూలించగలేకపోయా. ఏటా లక్షల మందికి ఆ వైరస్లు సోకుతున్నాయి. అంతెందుకు, అసలు కొన్ని ఏజ్ గ్రూపుల్లోనే ఈ కరోనా మరణాల రేటు ఎక్కువ. ఎందుకంటే రోగ నిరోధక శక్తి ఉడిగిన వయసు వారికి త్వరగా అవయవాలన్నీ నిర్వీర్యమైపోతాయి. పిల్లల్లో, యువకుల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువే కాబట్టి మరణాల రేటు చాలా తక్కువ. ఎటొచ్చి వృద్ధులు, అది 55 దాటిన వాళ్ళకే సమస్య. 40-45 ఏళ్ల వరకు ఈ వైరస్ వల్ల మరణించేంత ముప్పు చాలా తక్కువ. మరి 70-80 దాటిన వాళ్ళైతే రిస్క్ ఎక్కువ. అది 100% కాదు, 80,000 మందికి ఈ వైరస్ సోకిన చైనాలో మరణాలు 3,000. మరో 10,000 దాకా సీరియస్ చికిత్స సాగుతోంది. వేల మందిని ఇళ్లకు పంపించేశారు. సో ఈ వైరస్ సోకితే ఇక మరణమే అనే భయాందోళన నుంచి ముందుగా మానవాళి బయటపడాలి. ఎస్, ప్రస్తుతానికి కరోనా కోవిడ్ వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగానే ఉంది. ఇది పోతే మరొక కొత్త వైరస్ వస్తుంది. విపత్తులు తప్పవు. పోరాడటమే మనిషి చేయగలిగింది. ఇన్నేళ్ళు అదే చేశాడు, రేపు చేస్తాడు.
వైరస్ ఎలా వ్యాపిస్తుందంటే కరోనా బాధితుడి నుంచి వచ్చే తుంపర్లు, కళ్ళు ముక్కు నోటిలోకి ప్రవేశించడం వల్ల ఎవరైనా దగ్గుతూ తుమ్ముతూ కనిపించినా, అనారోగ్యంగా కనిపించినా అలాంటి వారికి దూరంగా ఉండండి. వారికి ఒక మాస్క్ ఇవ్వండి. మాస్కు ధరించడం వల్ల వాళ్ళు దగ్గినా తుమ్మినా ఆ తుంపర్లు బయటకు పడవు, ఇతరులకు సోకకుండా అడ్డుకడినట్టు అవుతుంది. జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వీలైనంత వరకు వెళ్లకుండా ఉండండి. ఎందుకంటే ఎవరికి వైరస్ సోకిందో మనకు తెలియదు. దురదృష్టవశాత్తు మనకు తెలియకుండా వైరస్ సోకిన వారి లాలాజనమో ఇతర స్రావాలో పడిన వస్తువులను మనం తాకే ప్రమాదం ఉంది. బాధితుల చేతులు, తలుపు గొళ్ళాలు, పెన్, మౌస్ వంటివి, టిష్యూలు, లిఫ్ట్ బటన్లను, అలాగే మెట్ల మీద కట్టే బానిస్టర్స్, మీరు ధరించిన మాస్క్ బయటి వైపు కూడా కరోనా వైరస్ ఉండొచ్చు. వైరస్ సోకిన 4 నుంచి 14 రోజుల దాకా లక్షణాలు బయటపడవు. వారికి వైరస్ సోకిన విషయం కూడా మనకు తెలియదు. వైరస్ ఉందని అనుమానం వచ్చిన ప్రదేశాలను మీ చేత్తో తాకితే వెంటనే మీ చేతులను సబ్బుతో 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. మోచేతుల దాకా శుభ్రం చేసుకోవాలి. శుభ్రంగా అంటే చేతుల ముందు భాగంలో, వెనక వైపు వేళ్ల సందుల్లో, గోళ్ల లోపల, ఇలా అన్ని భాగాలను శుభ్రం చేసుకోవాలి. దగ్గు తుమ్ము వంటివి వచ్చినప్పుడు మీ ముక్కును డిస్పోజబుల్ టిష్యూతో కవర్ చేసుకోవాలి లేదా మాస్క్ వినియోగించాలి. వెంటనే వాటిని డస్ట్బిన్లో పడేయాలి. మాస్కును సైతం ఒక రోజుకు మించి ధరించకూడదు. ఒకసారి వాడిన మాస్కును మళ్ళీ మళ్ళీ వాడకూడదు. అస్వస్థత ఉన్నవారికి వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. వారితో మీ వ్యక్తిగత వస్తువులను, ఆహారాన్ని, పాత్రలను, కప్పులు, టవల్స్ వంటి వాటిని పంచుకోవద్దు. ఎవరికి వారు తమ టవల్నే వాడాలి. ఏమాత్రం నల్లతగా అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించండి. కరోనా వ్యాధికి వ్యాక్సిన్ లేదు, కేవలం నిర్ధారణ ఒక్కటే మార్గం. ఇందులో భాగంగా మరీ ముఖ్యంగా వైరస్ ఉన్న చైనా, వ్యాధి ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణాలను నిలిపివేయాలి. వీలైనంత వరకు చలి ప్రదేశాల్లో తిరగొద్దు. గర్భవతులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెంపుడు జంతువులతోనూ జాగ్రత్తలు అవసరం. మన ఇంట్లో సభ్యులకు ఎవరికైనా తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి లాంటి అసాధారణ లక్షణాలు కనిపెడితే వెంటనే ఆ వ్యక్తిని శుభ్రమైన, బాగా గాలి వెలుతురు ఉండే ఒక గదిలో ఉంచి మిగతా కుటుంబ సభ్యులు మాస్కులు ధరించి ఆ వ్యక్తికి దూరంగా ఉండి అతన్ని వెంటనే సంబంధిత ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించి తగిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలి. కరోనా వైరస్ మొదట శ్వాసకోశాలను దెబ్బతీస్తుంది. ఈ వైరస్ సోకిన తర్వాత శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్కు గురవుతాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధుల్లో, మధుమేహం ఉన్నవారిలో ఈ కేసులు ఎక్కువ. మొదట శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. జ్వరం, దగ్గుతో పాటు ముక్కు నుంచి నీరు కారుతుంది. వారం పాటు తగ్గకపోతే పొడి దగ్గు కూడా ఉంటుంది. ఇన్ఫెక్షన్ పెరిగే న్యూమోనియాగా పరిణమిస్తుంది. కీలక అవయవాలైన మూత్రపిండాలు చెడిపోయి చనిపోతారు. సాధారణ ఫ్లూ, జ్వరాలు సోకకుండా మాస్కులు అరికడతాయి. మాస్కులను పద్ధతిగా వాడితే కరోనాకు కూడా చెక్ పెట్టొచ్చని వైద్యులు చెప్తున్నారు. మాస్కును వేసుకునే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఒకసారి వాడిన మాస్కును మరోసారి వాడకపోవడం మంచిది. మాస్క్ తీసేటప్పుడు ముందు భాగాన్ని ముట్టుకోకుండా వెనక నుంచి తీయాలి. తర్వాత బుట్టలో పడేయాలి. మనకు మొదటి నుంచి ఉన్న ఆచారం 2 చేతులు జోడించి చేసే నమస్కారమే. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పాదం మోపాక అందరం షేక్ హ్యాండ్లు, కౌగిలింతల్లోకి మారాము. నా అహంకారాన్ని పక్కన పెట్టాను అన్న మాటల కలయిక నమస్కారం. ఇందులో వినయం ఉంది, లోతైన అర్థం ఉంది, ఎదుటి మనిషిని గౌరవించడం ఉంది. అన్నిటికీ మించి ఈ రోజుల్లో కరోనా వైరస్ రాకుండా జాగ్రత్త పడడానికి అవకాశము ఉంది. స్విట్జర్లాండ్లో ముద్దులతోనే పలకరించుకోవాలి, అది వారి ఆచారం. మన ముద్దులు మనల్నే కరోనాలో ముంచుతున్నాయి. కొంతకాలం దయచేసి ముద్దుగా పలకరించుకోకండి అని ఆ దేశ మంత్రి ముద్దు ముద్దుగా దేశ ప్రజలను వేడుకుంటున్నాడు. మరి మనం ఇప్పుడు నమస్కారం చెప్పి కరోనాకు తిరస్కారం చెబుదామా? నమస్కారం. ఇది ఇవాళ హెడ్లైన్ స్టోరీ. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మాయిజం.